పతులు ఈ అప్పడాలు మనం ఎప్పుడు తినొచ్చు? ముందు వీటిని ఎండలో ఎండని ఆ తర్వాత తిందాం. స్నేహితులారా, ఈ రోజు మనకి అప్పడం పార్టీ. రైనా, లెట్ ద పార్టీ బిగిన్. ఈ కాకులు అరుపులు వినిపిస్తున్నాయేమిటి? అరే పతులు, కాకులు అప్పడాలన్నీ తినేస్తున్నాయి. అటువైపు చూడు, చెట్టెక్కి మనల్ని ఎలా చూస్తున్నాయో. అరే మరేం పర్వాలేదులే, మన దగ్గర ఇంకా అప్పడాలున్నాయి. వీటిని ముందు ఎండనివ్వు, ఆ తర్వాత మనం తిందాం. ఈసారి మాత్రం నేను లోపలికి రాను, ఇక్కడే కూర్చుని అప్పడాలకే కాపలా కాస్తాను. మోటో కర్ర పట్టుకుని మనల్ని బెదిరిస్తున్నాడు, ఇప్పుడేం చేద్దాం? ఏం జరుగుతోంది? ఎవరి గుడ్డ నా మీద వేసింది? కాకులు, నా అప్పడాలు తినకండి. నా అప్పడాలు తిన్నారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఈ కాకుల్ని వదిలిపెట్టను. పతులు, ఏమైంది? నేను ఈ కాకుల సంగతి చెప్తాను, ఒక్కొక్క దాన్ని. పతులు, మోటు పతులు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంటే వాళ్ళు వచ్చి నా మీదే పడబోతున్నారన్నమాట. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? నేను ఇక్కడ ఉండను, వెంటనే పారిపోతాను. ఒకసారి పై నుంచి పడతారు, ఒకసారి కింద నుంచి పడతారు. అమ్మా, ఎప్పుడు పడినా సరే నా నడుము మాత్రం వెనక్కొడుతూ ఉంటారు. పతులు రెండు బుట్టలు అప్పడాలు చేశాడు, ఆ రెండు బుట్టలను ఎండ పెట్టాము. కాకులు మొదటి బుట్ట మీద అప్పడాలు తినేసాయి, తర్వాత రెండో బుట్ట తీసుకొచ్చి పెట్టాము, అది కూడా తినేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? నా స్నేహితుడా, నా సోదరుడా, నువ్వేం దిగులు పడకపోటు. నీకు నేను ఎలాంటి గ్యాడ్జెట్ ఇస్తానంటే, ఇక ఇంకెప్పుడు ఆ కాకులు నీ ఇంటి దగ్గర ఉన్న చెట్లు దరిదాపులు కూడా రావు. అదిగో తీసుకో మోటు, క్రోస్ కేరింగ్ గ్యాడ్జెట్. ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఒక్కొక్క కాకి మీద నాకున్న పగలంతా తీర్చుకుంటా. ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు వాటిని ఇబ్బంది పెడుతున్నావు? ఈయన అప్పడాలన్నీ తినేశాయి, నేను ఒక్కొక్క అప్పడానికి పగ తీర్చుకుంటాను. ఏయ్, మర్యాదగా మా ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి, లేదంటే ఈ రోజు రాత్రి నుంచి మీరు ఇంకెప్పుడు నిద్రపోలేరు. అవును, ఇది మన ఇంటి సమస్య. తను మనల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. అతను మనల్ని చెట్టు మీద నుంచి వెళ్ళగొట్టే అవకాశం మనం ఇవ్వకూడదు. అరే కాకులన్నీ పారిపోయినట్టున్నాయి, ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. నా అప్పడాలు తిన్నందుకు మీకు శిక్ష ఈ విధంగానే ఉంటుంది. టార్గెట్ దాడి మొదలు పెట్టండి, శత్రువుల్ని దెబ్బతీసిన వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. కాకులు దాడి చేస్తున్నా ఏమిటి? పతులు పరిగెత్తు.
ఇవి రాత్రి జరిగిన దానికి బదులు తీర్చుకుంటున్నాయి. అరే పెద్దన్నయ్యా, నువ్వు ఇచ్చిన గ్యాడ్జెట్ కి కాకులు పారిపోలేదు, మాకు శత్రువులై పగ తీర్చుకుంటున్నాయి. మా బుర్ర మీద బొబ్బలు కట్టేటట్టుగా మమ్మల్ని గుచ్చి గుచ్చి గాయపరిచాయి. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఈ ఆకారాలతో ఇంట్లోంచి మేము బయటకు కూడా రాలేము కదా. కాకుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మీరు మీ మొహాల్ని వేరేలా మార్చుకుని బయటకు వెళ్ళండి. ఆ కాకులు అప్పుడు మీరెవరని గుర్తుపట్టలేనప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాయి చెప్పండి. అరే ఈ ఇంట్లోంచి ఆడవాళ్ళు ఎలా బయటకు వస్తున్నారు? నేను రాత్రి అంతా కాపలా కాస్తూనే ఉన్నాను, ఈ ఇంట్లోకి ఆడవాళ్ళు వెళ్ళనే లేదు. ఓహో, వాళ్ళు రూపాలు మార్చుకు వెళ్తున్నారు. స్నేహితులారా, దాక్కున్న టార్గెట్ బయటకు వచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళే. అటాక్! చెంగారు త్వరగారండి, కాకులు మమ్మల్ని వెంబడిస్తున్నాయి, కాపాడండి. మమ్మల్ని బయటికి అడుగు కూడా పెట్టనివ్వటం లేదు. Why fear when Chingam is here? I am coming. Don't worry. Ha! నేనున్నాను కదా, నాలాంటి మిత్రుడు ఉండగా ఇక మీకు దిగులెందుకు? చెప్పండి, ఏ కాకి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది? చెప్పండి 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 చెప్పండి. అరే ఒక్క కాకి అయితే చెప్పొచ్చు, కానీ మొత్తం కాకుల గుంపంతా మా వెంటే పడుతోంది. మోటో పతలో మన నుంచి తప్పించుకోవడానికి పోలీసులను పిలిచారు. మీరు మళ్ళీ ఏదో పరకం వేశారు, నేను ఇరుక్కుపోయారు. నేను ఎలా తప్పించుకుంటానో ఏమిటో. కమ్ 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 కమ్. ఈ చింగాన్ని పట్టుకోవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. అవి వచ్చేస్తున్నాయి, త్వరగా పోనివ్వండి. అరే చింగం గారు కళ్ళు తెరవండి, ఇది సృహదపిపడిపోయే టైప్ కాదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో అర్థం కావడం లేదే. భలే మజాగా ఉంది కదా, చూడండి ఇక్కడ ఎన్ని కంకెలు అలా కింద పడేస్తున్నాయో. పదండి, ఆకలిస్తుంది కదా, వెళ్ళి తిందాం. ఈ మల చాలా బరువుగా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? నా పిల్లలంతా గూట్లో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వేటగాడు వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అరే మీరు మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారు, ఆ భగవంతుడే మీకు శిక్ష విధించాడు. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోతాడు. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, మా పిల్లలు గూట్లో ఒంటరిగా ఉన్నారు, నేను లేకుండా వాళ్ళు బ్రతకలేరు. ప్లీజ్ నా పిల్లల కత్తి ఏంటి? అరే మీరు ఏడవకండి, మీ అందరిని నేను ఇప్పుడే విడిపిస్తాను.
నువ్వేమీ చెడ్డవాడివి కాదు. మేమే పొరపాటు పడ్డాం. నువ్వు చాలా మంచివాడివి. సారీయా, మేమే అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం. అరే తప్పు మాది కూడా ఉంది. ఆ రోజు రాత్రి మీకు నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. ఈ రోజు నుంచి మనం స్నేహితులం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. Oh, my God.